నమస్తే, వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఇవాల్టి హెల్త్ టాపిక్, చాలా మందికి మోకాళ్ళ నొప్పులు, నీ రీప్లేస్మెంట్, అలాగే ఆర్థోస్కోపీ ఇలాంటివి తరచుగా వింటూ ఉంటాము. అసలు ఆర్థోస్కోపీ అంటే ఏంటి, ఎవరికి చేస్తారు, చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్కి గాయాలవుతూ ఉంటాయి, వారికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇలా రకరకాల డౌట్స్ని ఇవాళ ప్రోగ్రామ్లో క్లారిఫై చేసుకుందాం. మీ డౌట్స్ని క్లారిఫై చేయాలంటే లైవ్లో ఆన్ స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. టీవీ సౌండ్ తగ్గి అట్లయితే మీరు డాక్టర్తో మాట్లాడవచ్చు. ఇవాళ TV5 స్టూడియోలో మనతో పాటు ఉన్నారు శ్రీకర హాస్పిటల్స్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపీ సర్జన్ డాక్టర్ మధు గెడ్డం గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే అండి. డాక్టర్ గారు, టాపిక్లోకి వెళ్లే ముందుగా, ఈ మధ్య కాలంలో అత్తాపూర్లో కూడా ఒక బ్రాంచ్ వచ్చిందని విన్నాను, సో దీని గురించి డీటెయిల్స్ చెప్పండి మా వ్యూయర్స్కి, ఆ తర్వాత టాపిక్లోకి వెళ్దాం. అవునండి, మీరు విన్నది కరెక్టే. మనము ఒక మన శ్రీకర హాస్పిటల్స్ తన 8th బ్రాంచ్ టోటల్గా అత్తాపూర్లో, అండ్ హైదరాబాద్లో వచ్చేసి మనకి 7th బ్రాంచ్ అండి. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 105లో మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 2 మంత్సే అవుతుంది. సో ఇదంతా కూడా మీ బ్లెస్సింగ్స్ తోటే మనము స్టార్ట్ చేయగలిగాము. అండ్ మనకి ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి, నాట్ ఓన్లీ ఆర్థోపెడిక్స్. మనకి ఫుల్ టైం న్యూరో సర్జన్ ఉన్నారు, జనరల్ ఫిజిషియన్ ఉన్నారు, జనరల్ సర్జన్ ఉన్నారు, అండ్ ఇంకా ఆన్ కాల్ అన్ని టైప్స్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఉన్నారండి అన్ని బ్రాంచెస్వి. అది డాక్టర్ గారు, చాలామంది మోకాళ్ళ నొప్పుల బారిన పడుతూ ఉంటారు, వారి కొంతమందికి కీహోల్ సర్జరీ చేస్తూ ఉంటారని వింటుంటాం. అసలు ఎప్పుడు చేస్తారు, ఎవరికి చేస్తారు? ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అనేవి మనకి కీహోల్ సర్జరీ అంటే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటే మనకి లాప్రోస్కోప్ అంటే మనకి పొట్టకి మనం ఎలా చేస్తామో అలానే జస్ట్ మనకి ఆర్థ్రోస్కోప్ అనేది ఒక 4mm ఉంటుందండి. అంటే జస్ట్ మనం దానికి ఇచ్చేది ఒక 6mm ఇన్సిషన్ ఇస్తాము. అంటే జస్ట్ ఒక కుట్టు ఉంటుంది అంతే. సో మనకి మోకాళ్ళ నొప్పులకి మనం ఎప్పుడు చేస్తాము అంటే మనకి లోపల కుషన్ అంటాం, అంటే దాన్ని మెనిస్కస్ అంటాం. అవి మెయిన్గా షాక్ అబ్జార్బర్ అది మన మోకాళ్ళలో. అది మనకి కామన్గా ఇంజురీ అవుతూ ఉంటుందండి. మనకి స్పోర్ట్స్ పర్సన్స్లో తీసుకుంటే మనకు ఒక ట్విస్ట్ ఇంజురీస్ అంటాం కదా, అట్లా అయినప్పుడు కానీ, లేకపోతే మనం బండి దిగినప్పుడు మనం స్కిడ్ అయి పడిపోవడం కానీ, లేదా మనకి ఓల్డ్ ఏజ్ అంటే ఒక 45-50 అట్లా మనకి వచ్చినప్పుడు మనకి ఆ మెనిస్కస్లో ఉండే ఎలాస్టిక్ ప్రాపర్టీ కూడా తగ్గిపోతుంది. అప్పుడు మనం డైలీ చేసుకున్న రొటీన్ యాక్టివిటీస్కి కూడా మనకు అది టేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే పేషెంట్స్కి మెల్లగా మనకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, వాపు కూడా వస్తూ ఉంటుంది మోకాళ్ళలో. కొంతమంది క్లాసికల్ ప్రెజెంటేషన్ ఏముంటుంది అంటే లాకింగ్ ఎపిసోడ్స్ అంటాం. అంటే మనం కాలు మడుచుకొని చక్కగా చేసేటప్పుడు సడన్గా ఒక పొజిషన్లో కాలు స్టక్ అయిపోతుంది అనమాట. మళ్ళీ వాళ్ళు కాలు కొంచెం ఇట్లా ఇట్లా ఎదిలించుకోవడం చేస్తే మెల్లగా అది రిలీజ్ అవుతుంది. వీటిని లాకింగ్ ఎపిసోడ్స్ అంటాము. అదేమవుతుందంటే మనకు ఆ మెనిస్కస్ అనేది చిరిగి జాయింట్ మధ్యలోకి వచ్చేస్తుంది. సో అప్పుడు అది స్టక్ అయిపోతుంది అనమాట. సో ఇట్లాంటి కండిషన్స్లో మనము ఆర్థ్రోస్కోపీ చేసి అంటే కీహోల్ సర్జరీ ద్వారానే మనం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ రిపేర్ చేయగలము, రిపేర్ చేయడానికి వస్తుంది అంటే దాన్ని మ్యాక్సిమం మనం రిపేర్ చేస్తాము. సో మేము ఇక్కడ శ్రీకరాలో మేము ఫాలో అయ్యేది ఏంటి అంటే సేవ్ ద మెనిస్కస్ అంటాము, ఇన్స్టెడ్ ఆఫ్ షేవ్ ద మెనిస్కస్. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఆ మెనిస్కస్ చిరిగిన పార్టీ మొత్తం మనం అంతా క్లియర్ చేసేసేవాళ్ళం అనమాట. సో అది మొత్తం అది తీసేసి దాన్ని పార్షల్ మెనిసెక్టమీ అంటాము. దాంతో కొంచెం జాయింట్ తొందరగా అరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడెప్పుడైతే మనం దాన్ని సేవ్ చేయగలుగుతామో ఆ మెనిస్కస్ని, దాన్ని రిపేర్ టెక్నిక్స్ చాలా వచ్చాయండి కొత్తవి. సో ఆ రిపేర్ టెక్నిక్స్ తోటి మనం మళ్ళీ ఆ మెనిస్కస్ని బ్యాక్ తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో మెయిన్గా కామన్గా చూస్తుంటాము. ఇంకా అదర్ కండిషన్స్లో కూడా చాలా ఉన్నాయి. డాక్టర్ గారు, ఇంతకుముందు ఆర్థోస్కోపీ అని అంటూ ఉన్నారు, అసలు అంటే ఏంటి, ఈ మధ్య కాలంలో స్పెషల్ కేసెస్ ఏమైనా వచ్చాయా, ఎలాంటి కేసెస్ చూస్తూ ఉన్నారు? సో ఆర్థ్రోస్కోపీ మనకి మన దగ్గర ఎప్పటి నుంచో ఉందండి, కాకపోతే ఈ మధ్య మనకు బాగా ఫేమస్ అయ్యింది. సో ఆర్థ్రోస్కోప్ అంటే ఏం లేదండి, మనకి మనం అనుకున్నట్టుగా చిన్న స్కోప్ అంటాం. అంటే ఒక కెమెరా ఉంటుంది, అది మనకు ఓన్లీ 4mm ఉంటుంది. అంటే మనకి ఇంతే చిన్నది 4mm, అంటే దాని అది వెళ్ళడానికి మనం ఒక 6mm ఇన్సిషన్ ఇస్తాం అంతే. అందుకని దానికి కీహోల్ అంటాం అనమాట. సో ఒక దాంట్లోంచి మనం కెమెరా వెళ్తాము, కెమెరా పెట్టి మొత్తం జాయింట్ అంతా ఎక్కడెక్కడైతే మనకి యాక్సెసిబుల్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ మనం జాయింట్లో చూసుకోగలుగుతాం. అంటే ఎంఆర్ఐ ఆల్రెడీ తీస్తాము, మనకు ఒక ఐడియా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే ఎంఆర్ఐలో ఒక పిక్చర్ ఉంటుంది, మనం లైవ్గా మనం కెమెరా పెట్టి చూసిన తర్వాత పిక్చర్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. సో దీంట్లో మనకి మొత్తం జాయింట్ని మనం 360 డిగ్రీస్ ఎక్కడెక్కడైతే మనం యాక్సెసిబుల్ ఏరియాస్ ఉంటాయో అవన్నీ చూసుకుంటాము. కావాలంటే ఎక్స్ట్రా పోర్టల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాము. సో వేరే ఏరియాస్ కవర్ కానివి మనం పోర్టల్ క్రియేట్ చేసుకుంటాము. ఇంకొకటి మనం వర్కింగ్ పోర్టల్ అంటాము, అది కూడా అంతే అండి. మనకు ఒక 6mm to 5mm ఇన్సిషన్ ఉంటుంది. అందులో నుంచే మనము మెనిస్కస్ రిపేర్ చేయడం కానీ, మోకాళ్ళలోకి వచ్చేస్తే కనుక మెనిస్కస్ రిపేర్ చేయడము, లేదా లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేయడము,
ఇట్లాంటివన్నీ కూడా ఆ చిన్న ఇన్సిషన్లోనే అయిపోతుందండి. సో అందుకని ఓన్లీ కీ హోల్ సర్జరీ అనేది అందుకే అంటాము. టూ హోల్స్ తోటి అయిపోతుంది, అది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటే ఉంటుంది, అంతే. రికవరీ కూడా బాగుంటుందండి దీంతో. సో అది ఆర్థరోస్కోపీ యొక్క అడ్వాంటేజెస్. మోకాలు ఎంత టైం పడుతుంది, ఎవరికి చేస్తారు, ఇదేమైనా ఎక్స్పెన్సివ్, మళ్ళీ మామూలు మనిషి అవ్వడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా రికవర్ అవుతారు? ఓకే, ఇది మనకి డిపెండ్ అవుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ మోకీలే తీసుకుందాము. మోకీలలో మనం ఒకసారి మెనిస్కస్ అనేది మనం రిపేర్ చేసాము అంటే మనం ఒక 3 నుంచి 4 వారాల వరకు కాలు మీద మనం పెద్దగా బరువు వేయకుండా, పార్షియల్ వెయిట్ బేరింగ్ అంటాం. సో అంటే ఎక్కువ కాలు మీద బరువు వేయకుండా వాళ్ళు కొంచెం వాకర్తో అటు ఇటు మొబిలైజ్ అవ్వడం అట్లాంటిది చేస్తూ ఉంటాం. అండ్ ఇంకా లిగమెంట్, సో వాళ్ళకు ఒక 1-3 to 4 weeks వరకు టైం పడుతుంది. తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అదే ఒకవేళ మనం రీకన్స్ట్రక్షన్ అనుకున్నాం అంటే మెయిన్గా ఇంజురీ అయ్యేది మనకి ఏసీఎల్ అంటాం, అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. అది మనకి చిరిగినప్పుడు మనం దాన్ని రిపేర్ చేసే స్టేట్లో లేదు అన్నప్పుడు దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే మన బాడీలో నుంచే మనకు ఒక కండ తీసుకొని దాన్ని మనం లిగమెంట్ లాగా తయారు చేసి దాన్ని మళ్ళీ మనం పెడతామన్నమాట. అప్పుడు కూడా అంతే, మనకి గ్రాఫ్ట్ థిక్నెస్ ఎంత వచ్చింది అన్నదాన్ని బట్టి మనకి రీహాబిలిటేషన్ ప్రోటోకాల్ చేంజ్ అవుతుందండి. సో అట్లాంటప్పుడు మనం ఒక 2 to 3 weeks వరకు వాళ్ళకి మళ్ళీ సేమ్ పొడుగు పట్టి వేసేస్తాము, లాంగ్ నీ బ్రేస్ అంటాము. దాని తర్వాత నుంచి వాళ్ళు దాని మీద నడవచ్చు, ఫుల్ వెయిట్ వేసి కూడా నడవచ్చు, ఇష్యూ ఏమి ఉండదు. సో తర్వాత నుంచి మనం చిన్న నీ బ్రేస్ అంటాం, అంటే హింజిడ్ నీ బ్రేస్ ఇస్తాము. సో దాంతో మనం మొబిలైజేషన్ అంటే మళ్ళీ బ్యాక్ టు స్పోర్ట్స్ అంటే కనుక ఒక 4 to 5 months to 6 months పడుతుందండి కొంతమందికి, మళ్ళీ స్పోర్ట్స్ ఆడుకోవడానికి 5 to 6 months. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. హలో, మీరు టీవీ చూడకూడదండి, సౌండ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే, చెప్పండి. నా పేరు చిటికస్ రావాలి, రెండు ముడుకులు. చెప్పండి. చెప్పండి. రెండు ముడుకులు రావు సార్. నా పేరు చిటికస్ ఏమవుతుందండి, ముడుకుల్లో నొప్పి వస్తుందా? ముడుకుల్లో నొప్పి వస్తుందండి. ఓకే, వెనకాల ఏమైనా గుర్రపు మొద్దుల్లాగా అట్లా ఏమైనా వచ్చాయా అండి వెనకాల? ఏమండి, వెనకాల వాపు లాగా అట్లా రావడం అట్లా ఏమైనా వస్తుందా? అలాగే లేదు సార్. ఓకే, రైట్. సో చెప్పండి డాక్టర్. చాలా మందికి మనం వింటూ ఉంటాము గుర్రపు మూతులు అని, ఏదో వాపు రావడాన్ని, ఎందుకు వస్తుంది దానికి? ఊర్లలో అయితే చాలా ఇలాంటి ట్రీట్మెంట్, ఆయుర్వేదం ట్రీట్మెంట్ కూడా ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు, పర్మనెంట్ ఈ ప్రాబ్లం రాదు అని చెప్పేసి. అది ఎంతవరకు సేఫ్ నాకు తెలుసుకోవాలని ఉంది. ఓకే, సో గుర్రపు మొద్దులు అంటే ఏం లేదండి మనకి, దాన్ని మా టర్మ్లో వచ్చేసి హ్యాగ్లెండ్స్ బంప్ అంటాము. మనకి వెనకాల మనకి కాలు ఉంటుంది కదండి, హీల్ ఉంటుంది కదా, అక్కడ మనకి ఒక టెండన్ వచ్చి అటాచ్ అవుతుంది, టెండో ఎక్లిస్ అంటాము. అక్కడ మనకి ఫ్రిక్షన్ ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు అక్కడ బోన్ అనేది ఓవర్ గ్రోత్ అవుతూ ఉంటుంది, అందుకని దాన్ని గుర్రపు మొద్దులు అంటాము. అది మ్యాక్సిమం మేము కూడా దానికి కన్జర్వేటివ్ వేలోనే వెళ్తామండి, అంటే ఓన్లీ మీన్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయడము లేదా కొంచెం వాళ్ళకి హీల్ అనేది ఇస్తాము, హీల్ రైజ్ ఇస్తాము. సో అప్పుడు హీల్ వాడినప్పుడు ఏమవుతుందంటే దాని మీద కొంచెం ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఇంకా వర్స్ట్ కేసులో మనం తప్పకుండా దానికి సర్జరీ చేయాలి, ఏం చేసినా తగ్గట్లేదు అంటే కూడా దీనికి కూడా మనం ఆర్థరోస్కోపీ తోటో చేయొచ్చండి. అది కూడా అంత మామూలుగా కన్వెన్షనల్ వేలో వెళ్ళాలి అంటే మనం టెండర్ని మొత్తం కట్ చేయాలి, దాన్ని మొత్తం ఓపెన్ చేసి ఆ బంప్ అనేది, ఆ బోని ఓవర్గ్రోత్ అనేది మనం కట్ చేసి తీస్తాము. కానీ ఇప్పుడు మనం ఆర్థరోస్కోపీ తోటి కూడా ఆ టెక్నిక్ చేయొచ్చండి. సో వెంటనే దీంతో అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి మనకి. వెంటనే మనం పేషెంట్ని మొబిలైజ్ చేయడము, కాలికి పట్టి వేయడం కానీ అట్లాంటిది ఏమీ ఉండదు. వెంటనే మనం ఆ బోన్ని తీసేసి నెక్స్ట్ డేనే మనం పేషెంట్కి యాంకిల్ అవన్నీ మూమెంట్ చేపించడము, నడిపించడం అవన్నీ చేస్తాం. రొటీన్ వేలో వెళ్తే కనుక మనం ఒక వారం 10 రోజు అట్లీస్ట్ ఒక 3 to 4 weeks మనం సిమెంట్ పట్టి అనేది వేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆర్థరోస్కోపీ వల్ల మనకు అది కూడా అవసరం లేదండి, రీహాబిలిటేషన్ చాలా బాగుంటుంది. అంటే ఈ ప్రాబ్లము ఏ ఫీల్డ్లో ఉన్న వారిలో వస్తూ ఉంటుంది, ఏజ్ గ్రూప్ వారిలో చూస్తూ ఉంటారు? ఒకప్పుడు ఓన్లీ మనము టైట్ షూస్ ఎవరైతే వేసుకుంటారో, లేకపోతే మనకి ఫుట్ ఆర్చ్, మనకి ఫుట్లో మనకి ఆర్చెస్ అంటాం. సో ఆ బయోమెకానిక్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ప్రాపర్గా మన ఇండియాలో వచ్చేసి మనం చెప్పులకి మనం ప్రాపర్గా ఇన్వెస్ట్ చెయ్యము. సో దానివల్ల కూడా మనకు చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మనం ఆ టైట్ షూస్ వేసుకోవడం కానీ, గట్టి చెప్పులు వేసుకోవడం కానీ, దీంతో మనకు ఆ బయోమెకానిక్స్ అనేవి ఆల్టర్ అయిపోతాయి. ఆల్టర్ అయినప్పుడు దాని మీద ఆబ్వియస్గా వెనకాల ఎక్స్ట్రా లోడ్ పడుతుందండి, దానివల్లనే మనకి ఫ్రిక్షన్ తోటి ఎక్కువైపోవడము, దీనివల్లనే మనకు ఆ బోన్ అనేది ఓవర్గ్రో అవుతుంటుంది. రైట్, ఈ లిగమెంట్ తీసుకో ఆర్థోస్కోపీ ఎప్పుడు అవసరం అంటారు? సో మనకి మోకాలలో వచ్చేసి చూసుకుంటే ఫస్ట్ 1 week 10 days మనము వెంటనే చేయమండి.
అంటిల్ అండ్ అన్లెస్ అది ఎమర్జెన్సీ అయితే తప్ప. ఎందుకంటే వి కాల్ ఇట్ ఎస్ ఎ హాట్ జాయింట్, అంటే మనకి ఇన్ఫ్లమేషన్ బాగా ఉంటుంది అనేసి మేము అనుకుంటాము. సో అప్పుడు మనం రిపేర్ చేసినా రీకన్స్ట్రక్ట్ చేసినా అది మనకి నిల్వదన్నమాట. సో కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి, మనం ఖచ్చితంగా వెంటనే ఇన్వాల్వ్ అవ్వాల్సినవి. అదేంటిది అంటే మెనిస్కస్, నేను అక్కడ ముందుగానే చెప్పినట్టు మోకాలు ఏదైనా లాక్ అయిపోయింది అంటే మన అక్కడ టేర్ అయ్యి మనకి మోకాలు ఇరుక్కుపోయింది, స్టక్ అయిపోయింది అన్నప్పుడు మనం వెంటనే దాన్ని ఇంటర్వీన్ చేయాల్సి వస్తుంది, తొందరగా చేస్తాము. సో ఆ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్కి యూజువల్గా అంటే ఉట్టి లిగమెంట్ అయితే కనుక మనం ఒక వారం 10 రోజులు ఆగుతాము, దాని తర్వాత మనం రీకన్స్ట్రక్ట్ చేసుకుంటాము. కొన్ని కండిషన్స్లో రిపేర్ చేయాల్సి వస్తుంది, అంటే ఉన్న లిగమెంట్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొంచెం బోన్ తోటి లేచి వస్తుందండి, అట్లాంటప్పుడు మనం దాన్ని రిపేర్ చేస్తాము. సో అది మనం తొందరగానే చేసుకోవచ్చు, వెంటనే చేసుకుంటాం. రైట్, ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఎవరిలో అవసరం అవుతుంది డాక్టర్? ఏ ప్లేస్ ఏ కండిషన్లో పేషెంట్ ఉన్నప్పుడు మీరు చేస్తారు? సో మన దగ్గర మెయిన్గా జరిగే రీప్లేస్మెంట్స్ మనకి మోకీలకే చేస్తామండి, మోకాళ్ళ రీప్లేస్మెంట్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం దాన్ని. అదేంటి అంటే మొత్తం మనకి జాయింట్ అనేది మొత్తం కంప్లీట్గా లోపలగా మనం తెలుగు భాషలో చెప్పాలంటే గుజ్జు అంటాం కదా, అది బాగా అరిగిపోయి ఎముక ఎముక టచ్ అయ్యి రాపిడి పెరిగి దాంతో ఏమవుతుందంటే పేషెంట్స్కి బాగా నొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇనీషియల్గా మనకి ఒకవేళ ఎర్లీ స్టేజెస్లో ఉన్నారు అంటే వాళ్ళకి మెయిన్గా మనం చెప్పేది ఫిజియోథెరపీ అంటామండి. ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కొంచెం మజిల్ స్ట్రెంత్ పెరిగి మనకి వెయిట్ వేసేటప్పుడు మోకాళ్ళ మీద ఎక్కువ బరువు పడకుండా చూస్తాము, ప్రాపర్గా ఎట్లా నడవాలి అన్నది కూడా నేర్పిస్తాం వాళ్ళకి. దాంతోపాటు ఇన్స్ట్రక్షన్స్ చెప్తాము, ఏంటి అంటే మెట్లు ఎక్కడం దిగడం కానీ, చక్లముఖం బాసిపెట్లు వేసుకొని కూర్చోడం కానీ, ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయడం లాంటివి కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తాము. ఎర్లీ స్టేజెస్లో కొంచెం మనం గ్లూకోజమిన్ ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటామండి, పిఆర్పి ఇంజెక్షన్స్ అంటాము, హైలూరానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అంటాము. ఇవన్నీ అయిపోయింది, ఇవేమి చేసినా వాళ్ళకి నొప్పి తగ్గడం లేదు, వాళ్ళు ఒక అరకిలోమీటర్ నడవలేకపోతున్నారు, ఒక 15-20 నిమిషాలు నిల్చోలేకపోతున్నారు, వాళ్ళంతటా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, బాగా డే టు డే యాక్టివిటీస్ రెస్ట్రిక్ట్ అవుతున్నాయి అన్న స్టేజ్లోనే మనం నీ రీప్లేస్మెంట్ అనేది చేస్తున్నాము. సో దీంట్లో ఏంటి అంటే మనకు మొత్తం ఆ డ్యామేజ్ అయిన పోర్షన్ని బోన్ మొత్తం మనం తీసేస్తామండి, తీసేసి ఇంప్లాంట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో చేసిన వెంటనే మనం నెక్స్ట్ డేనే మనం పేషెంట్ని వాకర్ తోటి నడిపిస్తాము, బెడ్ రెస్ట్ కానీ ఇట్లాంటిది ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. ఫస్ట్ 15-20 డేస్ బాగా ఎక్సర్సైజెస్ చేశారు అంటే వాకర్ కూడా వదిలేసి ఇండిపెండెంట్గానే నడవచ్చు, నెల తర్వాత 15-20 రోజులు లేదా నెల తర్వాత నుంచి వాళ్ళు మెట్లు ఎక్కడం దిగడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవడానికి వీలుంటుందండి. మెయిన్ థింగ్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగా పెరుగుతుంది పేషెంట్స్కి. రైట్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా రికవర్ అవుతారు? అలాగే ఫుడ్ విషయం కానివ్వండి, ఇప్పుడు మీరు అన్నారు నీ రీప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి అని, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయడానికి వాళ్ళు సూట్ అవుతారు? సో ఫిజియోథెరపిస్ట్ ఎట్లాగో ఉంటారండి మనకి గైడ్ చేయడానికి. మోకాళ్ళ దగ్గర మాత్రం మనకి మెయిన్గా కావాల్సిన మూమెంట్ ఒకటి కాలు మడుచుకోవడం, కాలు చావడం, ఇదే మెయిన్ ఎక్సర్సైజ్, మనం దీని మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఈ మూమెంట్ ఒక్కటి మనము రెగ్యులర్గా ఫస్ట్ డే 0 నుంచి కూడా మనం మొబిలైజ్ చేస్తాం పేషెంట్స్ని. ఈ ఒక్క ఎక్సర్సైజ్ చేశారు పేషెంట్ అంటే మనం చాలా వరకు వాళ్ళకి రికవరీ బాగుంటుందండి. మనకి చేసిన తర్వాత మనం ఒక 100 డిగ్రీస్, 120 డిగ్రీస్, 110 డిగ్రీస్ వరకు నీ బెండింగ్ వచ్చిందంటే చాలా గుడ్ రిజల్ట్ అన్నట్టు. అండ్ కాలు కూడా మనకి కంప్లీట్గా స్ట్రైట్ అయిపోతుందండి, 0 అంటాము. సో 0 to 110 వరకు వచ్చింది అంటే చాలా గుడ్ రిజల్ట్. సో అది ఫిజియోథెరపీ తోటే వస్తుందండి, అది మంచిగా ఎక్సర్సైజెస్ చేయడం వల్లనే వస్తుంది. మనం ఓన్లీ వాళ్ళకు కూడా కంప్లీట్గా వదిలేయకూడదు, మన జాయింట్ మనమే మనం యాక్టివ్గా ఉండి ఎక్సర్సైజ్ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది. జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ నేను అన్నట్టుగా ఫస్ట్ 15-20 డేస్ మాత్రము కొంచెం మనం వాకర్ సపోర్ట్ తీసుకోవడము లేదా ఏమంటాము ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడం ఇట్లాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేస్తే మంచిదండి. అండ్ కింద కూర్చోడానికి ట్రై చేయడం, ఇట్లాంటి జాగ్రత్త కింద కూర్చోడం లాంటివి చేయకూడదు, ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. రైట్, ఈ మధ్యకాలంలో ఈ ఆర్థోకి సంబంధించి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమైనా అందుబాటులో వచ్చాయంటారా లేటెస్ట్గా? సో లేటెస్ట్గా అంటే మనకి పిఆర్పీస్ కూడా మనం బాగా ఇస్తున్నాము. పిఆర్పీ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటామండి. ఇదేంటి అంటే మన బాడీలో ఉండే మన రక్తంలో నుంచే మనము తీసుకొని దాంట్లో ప్లేట్లెట్ కణాలను తీసుకుంటాము, దాన్ని తీసుకొని మనము ఎక్కడైతే మనకి ఇంజూర్డ్ టిష్యూస్ ఉంటాయో అక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనకు మోకాలు అరుగుదల కానీ లేకపోతే మనకి షోల్డర్లో మనకి టెండన్ ఇంజరీస్ అయినప్పుడు కానీ టెండినోసిస్ కండిషన్స్లో లేదా పార్షియల్ టేర్స్ అయినప్పుడు ఇవ్వడము, అండ్ ఇంకా ప్లాంటర్ ఫేషియటిస్, టెన్నిస్ ఎల్బో వీటన్నిటిలో కూడా మనం పిఆర్పి ఇవ్వడం జరుగుతుంది ఇది రీసెంట్గా. అండ్ స్టెమ్ సెల్స్ అనేది కూడా వచ్చిందండి. స్టెమ్ సెల్స్లో అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే అది 2-stage ప్రొసీజర్ ఉంటుంది. ఒకసారి మనం స్టెమ్ సెల్స్ అనేది తీసుకోవాలా, తీసి దాన్ని ప్రాసెస్ చేయాలి, చేసిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ దాంట్లో మనము ఇన్స్టిల్ చేస్తాము.
డాక్టర్ గారు, ఏజ్ పైబడిన వారికి షోల్డర్ పెయిన్ వచ్చినట్లయితే కంప్లీట్ రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ చెప్తూ ఉంటారని వింటుంటాను, ఇది నిజమేనా? అలా రెస్ట్ తీసుకోవడం వల్ల ఆ పెయిన్ తగ్గిపోతుందంటారా, లేదంటే ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తే త్వరగా రికవర్ అవుతారు వాళ్ళు? ఓకే, షోల్డర్ పెయిన్ కూడా మనకి చాలా కామన్, పెద్దవాళ్ళలో చూసుకుంటే మనకి చాలా కామన్ అండి. ఒకటి ఫ్రోజన్ షోల్డర్ అంటాము, అంటే జాయింట్ మూమెంట్స్ అనేది తగ్గిపోవడము, బాగా నొప్పి అనేది రావడము. సో దీంట్లో మళ్ళీ టూ కండిషన్స్ ఉంటాయి, ఒకటి ప్రైమరీ ఫ్రోజన్ షోల్డర్ అంటాము, రెండోది సెకండరీ ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ప్రైమరీ అంటే అది ఎందుకు వస్తుందో ఎవరిలో వస్తుందో తెలియదు, కాకపోతే కామన్గా చూసేది ఏంటి అంటే లేడీస్లో ఎక్కువ శాతంగా చూస్తూ ఉంటాము, డయాబెటిక్స్లో ఎక్కువ శాతం చూస్తూ ఉంటాము, లేదా ఎక్కువ మనము ఓవర్ యాక్టివిటీ చేసిన అట్లాంటి వాళ్ళల్లో కూడా మనము షోల్డర్ అనేది, ఆ ప్రైమరీ ఫ్రోజన్ షోల్డర్ అనేది చూస్తాం. అంటే దీనికి స్పెసిఫిక్గా ఎందుకు వస్తుంది అన్నది తెలియదు, వస్తుంది, వచ్చిన తర్వాత దానికి రెస్ట్ ఇస్తే ఇంకా తగ్గదండి. దాంట్లాంటి కండిషన్స్లో ఏం చేయాలి అంటే తొందరగా వీలైనంత వరకు ఎక్సర్సైజెస్ చేసి షోల్డర్ జాయింట్ని మనము మొబిలైజ్ చేసుకుంటేనే మనకి రికవర్ అనేది తొందరగా ఉంటుంది. ఇంకో కండిషన్ సెకండరీ ఫ్రోజన్ షోల్డర్ అని చెప్పాను కదండి, అది ఏంటి అంటే మనకి ఆ రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం అనమాట. అంటే షోల్డర్లో మనకి ఒక కండ ఉంటుంది, సో అందులో నాలుగు రకాలు ఉంటాయి. అవి మెయిన్గా సూపరస్పైనటిస్ అనేది టేర్ అయిపోతుందండి, డీజనరేటివ్ టేర్స్ అవి కామన్గా చూస్తూ ఉంటాము పెద్దవాళ్ళల్లో. సో ఏంటి అంటే వాళ్ళకి ఇనీషియల్గా అయినప్పుడు చెయ్యి కూడా పైకి లేపడానికి రాదు. సో మనం క్లినికల్ అసెస్మెంట్ చేసుకుంటాము, అవసరమైతే ఎంఆర్ఐ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము, ఫిజియోథెరపీ తోటి రికవరీ కావట్లేదు అంటే. సో కఫ్ టేర్ ఇట్లాంటివి అయినప్పుడు మాత్రం వాటికి మళ్ళీ మనం ఆర్థ్రోస్కోపీ ద్వారానే అది రిపేర్ చేయడం జరుగుతుందండి. సో ఇట్లాంటి కండిషన్స్లో మనం రెస్ట్ ఇస్తే ఇంకా మనకి షోల్డర్లో మూమెంట్స్ తగ్గడమే జరుగుతుంది, కానీ ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు. రైట్, డాక్టర్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో డాక్టర్ గారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో మేడం చెప్పండి. నేను డాక్టర్ మధు. శ్రీనివాస్ సార్ నా పేరు. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్, నాకు యాక్చువల్గా నాకు లిగ్మెంట్ ఇంజురీ అయింది సార్. ఇంజురీ అయిన తర్వాత సర్జరీ అయింది. సర్జరీ అయిన తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత నాకు ఇన్ఫెక్షన్ అయింది సార్. ఇన్ఫెక్షన్ ఓకే. ఇన్ఫెక్షన్ అయిన తర్వాత నాకు ఏంటంటే తర్వాత మొత్తం ప్రాబ్లం అయితే తర్వాత మోకాలు మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఇన్ఫెక్షన్ అంతా తీసేసారు సార్. అందులోనే ఆ లెగ్మెంట్ కూడా మొత్తం డ్యామేజ్ అని చెప్పేసి వేసిన లెగ్మెంట్ కూడా తీసేసారు సార్ నాకు ఆల్రెడీ. ప్లస్ ఇంకోటి వాళ్ళు ఏమన్నారు అంటే మోకాలు మొత్తం ఓపెన్ చేసి ఇన్ఫెక్షన్ తీసేసిన తర్వాత మొత్తం అందులో ఉన్న గుజ్జు మొత్తం తినేసింది, ప్లస్ బోన్ కూడా వర్క్ చేసిందని చెప్పారు సార్. అది మళ్ళీ నీ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సింది అంటే లోన ఏజ్ వచ్చి 43 సార్ నాది. ఓకే అండి. సో అంటే ఎప్పుడైందండి మీకు ఆపరేషన్? ఎన్నాళ్ళు అవుతుంది అయ్యి? సార్ నాకు ఎగ్జాక్ట్లీ 3 మంత్స్ అయింది సార్ నాకు. 3 మంత్స్. ఓకే. అంటే ఇప్పుడు జాయింట్ మోకాలు మొత్తం ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే నాకు అందులో ఉన్న అంతకుముందు చేసిన లెగ్మెంట్ కూడా అది మొత్తం పొరలు మొత్తం తినేసిందంట సార్. అది తినేయడం వల్ల అది చేసిన లెగ్మెంట్ కూడా తీసేసారు కంప్లీట్ గా. ఓకే ఓకే. అంటే మామూలుగా మనకి జాయింట్ ఒకవేళ కార్టిలేజ్ అనేది బాగానే ఉంది అంటే మనం 2 స్టేజ్డ్ కింద వెళ్తామండి అప్పుడప్పుడు. ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు ఆ ప్రాసెస్ అనేది అది లిగమెంట్ అనేది తీసేశారు. సో తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మనకి మీకు ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకోవడానికి కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి, అవి చేసుకుంటాము. ఎంఆర్ఐ పరీక్ష మళ్ళీ కావాలంటే చేయిస్తాము. అట్లాంటప్పుడు ఇన్ఫెక్షన్ మన కంట్రోల్లోకి వచ్చింది అంటే ఆ దానికి 2 టైప్స్ ఉండండి. మళ్ళీ మనం దాన్ని తీసుకొని వచ్చి ఆడ ఏవైతే మనకి లిగమెంట్ తయారు చేసి పెట్టినప్పుడు మనకి ఏవైతే టనల్స్ ఉంటాయో దాన్ని బోన్ గ్రాఫ్ట్ తోటి ఫిల్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ కంట్రోల్లోకి వచ్చి మొత్తం అంతా సెటిల్ అయింది, ఆ గ్రాఫ్ట్ అంతా టేకప్ అయింది అన్నప్పుడు మళ్ళీ మనము రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తాము, లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అనేది. లేదు మనకి ఒకటేసారి చేసుకోవాలి అన్నా సరే మనకి ఆ గ్రాఫ్ట్ ఫిల్లింగ్స్ దొరుకుతాయండి, అవి తీసుకొని కూడా చేయొచ్చు. కాకపోతే మన కార్టిలేజ్, ఆ మెనిస్కస్ అనేవి ఏ స్టేట్లో ఉన్నాయి అన్నది చూసుకుంటాము. అవన్నీ బాగున్నాయి అంటేనే ఫర్దర్గా మనము లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేస్తాము. లేదు అవన్నీ కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినాయి, బోన్ కూడా అరుగుదలలో ఉంది అంటే కొన్నాళ్ళు ఆగి మీకు ఎప్పుడైతే బాగా ఇబ్బంది అవుతుందో అప్పుడు ఇంకా రీప్లేస్మెంట్ అనేది ఆప్షన్ ఉంటుందండి. ఇది కంప్లీట్గా మీ ఎక్స్రే ఫీచర్స్ ఎట్లా ఉన్నాయి, మీ కండిషన్ ఎట్లా ఉందన్న దాన్ని బట్టి మనం డిసైడ్ చేయగలుగుతాం. డాక్టర్ గారు, ఇదే ప్రాబ్లం కనుక షుగర్ పేషెంట్లో వస్తే ట్రీట్మెంట్ ఆలస్యం అవుతుందంటారా? అంటే మనకి ఏ ప్రాబ్లం అంటున్నారండి? షుగర్ పేషెంట్స్ కనుక ఈ ప్రాబ్లం వస్తే ఒకవేళ ఇన్ఫెక్షన్కి గురైతే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఇన్ఫెక్షన్ మనకి ఏ సర్జరీలో తీసుకున్నా సరే మనకు ఒక 0.1 to 0.3%, అంటే 1000 మందిలో ఒకరికో ఇద్దరికి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందులోనూ డయాబెటిక్స్లో కామన్గా అవుతుంది. ఎలెక్టివ్ ప్రొసీజర్స్ అన్నిటికీ అంటే రీప్లేస్మెంట్స్ కానీ షోల్డర్, ఈ ఏమంటాము ఇప్పుడే మనం అనుకున్నాం కదా రొటేటర్ కఫ్ రిపేర్స్, ఇవన్నీ కూడా ఎలెక్టివ్ ప్రొసీజర్స్ అండి, ఎమర్జెన్సీ సర్జరీస్ కాదు. సో వీటన్నిటిలో ఏంటి, మనం వాళ్ళని షుగర్ని మనం కంట్రోల్లోకి తీసుకొని వస్తాం.
తీసుకొచ్చి అంతా సెటిల్ అయింది అన్నప్పుడే మనము నెక్స్ట్ ఫర్దర్గా మనం ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. అందులోనూ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ చేస్తామండి. అంటే బాడీలో ఎక్కడ కూడా ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసుకొని, అంటే సిఆర్పి అంటాం, ఇది మనకి బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా దాంట్లో మనకు అది పెరుగుతుంది, ఆ వాల్యూస్ ఎక్కువ ఉన్నా లేదా మనం ఇంకా మనకు డౌట్ ఉంది అంటే మనం కల్చర్స్కి పంపిస్తాం. అంటే బ్లడ్ కల్చర్ కానీ, యూరిన్ కల్చర్ కానీ, థ్రోట్ స్వాబ్ ఇవన్నీ తీసి ఆ కల్చర్స్ అన్నీ కూడా మనకి నెగిటివ్గా ఉన్నాయా అనేసి అన్నీ మనం ష్యూర్ షార్ట్గా ఉన్నాము అంటేనే రీప్లేస్మెంట్ ఆప్షన్స్కి వెళ్తాము. ఈ లిగమెంట్ ఇంజురీస్కి మనం ఇంత ప్రొసీజర్ ఉండదు, ఓన్లీ బ్లడ్ టెస్ట్లు చేసి అంత బాగున్నారు అంటే మనం వెళ్ళిపోతామండి. ఇప్పుడు ఈ ఆర్థోస్కోపీకి సక్సెస్ రేట్ ఎలా ఉంది డాక్టర్? ఆర్థోస్కోపీ తోటి అదే అంటున్నాను కదా, మనం ఏది చేస్తున్నాం అన్నది అన్నట్టు ఉంటుంది. సో మ్యాక్సిమం 99.9% సక్సెస్ రేట్ ఉందండి ఆర్థోస్కోపిక్ సర్జరీస్కి. మనం ఏ కండిషన్లో చేసామో అన్న దాన్ని బట్టి మనకు రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న సక్సెస్ రేట్ అయితే ఆల్మోస్ట్ ఇంకా 100% అనే చెప్పాలి. రైట్. ఒకవేళ కొంతమంది అనుకోకుండా స్కిడ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాము, అట్లాంటి వాళ్ళకి ఎముకకు గాయాలైనప్పుడు రాడ్స్ ప్లేట్స్ లాంటివి పెడుతూ ఉంటారని వింటున్నాను. ఇప్పటికి కూడా ఇంకా అలాగే ట్రీట్మెంట్ నడుస్తుందా? ఇంకేమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్ దాంట్లో అందుబాటులో వచ్చాయా? లేదండి. అంటే ఇంకొకసారి మనకి ఫ్రాక్చర్ అయ్యింది అంటే మనం బోన్కి అనేది మనము స్టెబిలైజ్ చేయాలి. సో ఎట్లా చేస్తాము అంటే మన దానికి ఇప్పుడు రెండు ముక్కలుగా చీలిపోయింది ఎముక. చీలిపోయినప్పుడు మనం దాన్ని రెండింటిని తీసుకొని వచ్చి దగ్గర చేసి పెట్టాలి. దగ్గర చేసి పెట్టిన తర్వాత మనం తొందరగా మొబిలైజ్ చేయాలి. అంటే పైన జాయింట్ కింద జాయింట్ మనం ఆడించడం ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి మొబిలైజేషన్ ఎర్లీగా అవుతుంది. సో అందుకని మనం దాన్ని ఫిక్స్ చేయాలి అంటే ఏదో లోపల రాడ్ అన్నా వేయాలి లేదా పైనుంచి మనం ప్లేట్ అయినా వేయడం జరుగుతుంది. సో అప్పుడు మనం తొందరగా పేషెంట్ని మొబిలైజ్ చేయొచ్చు. మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఉట్టి సిమెంట్ కట్టుతోటే మనకి ఫ్రాక్చర్స్ అనేవి హీల్ అయిపోతాయి. అవి టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ని బట్టి మనం ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుందండి. రైట్. మా వ్యూయర్స్కి మీరు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు ఈ సందర్భంగా ఏమైనా ఉన్నాయా డాక్టర్ గారు? ఏంటంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. మనకి పీక్ బోన్ మాస్ అంటాము. అంటే మనకి మ్యాక్సిమం బోన్ ఎటైన్ అయ్యేది మనకు ఒక 30-35 ఇయర్స్ లోపే మనకు వచ్చేస్తుంది అండి. సో ఈ లోపే మనం ఆ బోన్ మాస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎలా ఇంప్రూవ్ అవుతుంది అంటే మన ఆ బోన్కి అనేది స్ట్రెస్ ఉండాలి. స్ట్రెస్ ఎట్లా ఉంటుంది, మనం రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ చేయడము, వాకింగ్ చేయడము, లేదా మనల్ని మనం యాక్టివ్గా ఉంచుకుంటేనే మనకు అది అటైన్ అవుతుందండి. అండ్ లేడీస్లో వచ్చేసి ఒక మెనోపాజల్ ఏజ్ గ్రూప్ వచ్చేసింది అంటే వాళ్ళు ఖచ్చితంగా కాల్షియం సప్లిమెంటేషన్స్ తీసుకోవడము, వాళ్ళని వాళ్ళు యాక్టివ్గా ఉంచుకోవడము చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఆ బోన్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుందండి. అది మెయింటైన్ చేసుకోవడానికి సప్లిమెంట్స్ రెగ్యులర్గా వాడాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మధు గెడ్డం గారు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మాకు తెలియని విషయాలు మా కాలర్స్కి డౌట్స్ క్లారిఫై చేసి తెలియపరిచారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇదండి వరల్డ్ హెల్త్ టైం. కీప్ వాచింగ్ టీవీ5.